శుభ ఆశీస్సులతో గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజున మనకి పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలలో ఈ పౌర్ణమి వస్తుంది. దాన్నే ఆషాఢ పౌర్ణమి అంటారు, వ్యాస పౌర్ణమి అంటారు, బుద్ధ పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి కూడా అంటారు. మరి గురు పౌర్ణమి అంటే వ్యాస భగవానుడి యొక్క, అంటే వ్యాసుడెవరో సాక్షాత్తు విష్ణువే అంటారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే, నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంటే ఆ పరమేశ్వరుడే వ్యాసుడుగా ఉద్భవించి మనకి ఈ యొక్క వేదాలన్నింటినీ చక్కగా రచింపజేసి, చక్కగా అనేక పురాణాలను మనకి అందజేసి, మన యొక్క హిందూ సనాతన ధర్మానికి ఆద్యుడై వెలిశాడు, అందరికీ పరమ గురువై నిలిచాడు. అందుకే వ్యాస భగవానుడు జన్మించిన రోజు కాబట్టి ఆ రోజునే మనకి ఈ యొక్క ఆషాఢ పౌర్ణమినే వ్యాస పౌర్ణమిగా మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఇది ఇంకా బౌద్ధ దేశాల్లో అయితే ఇంకా బాగా చాలా బాగా చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని. అలాగే మనం కూడా సాయిబాబా మందిరాల్లోనే ఈ వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమిని చూస్తూ ఉంటాం. ఎక్కువ శాతం అందరికీ గురు పౌర్ణమి అంటే సాయిబాబా వారి యొక్క గుడిలో అన్నదానం మాత్రమే గుర్తొస్తుంది, అక్కడ ప్రత్యేక పూజలు గుర్తొస్తాయి. కానీ ఇంకా విశేషంగా మన హైందవ సనాతన ధర్మంలో దాగి ఉన్నటువంటి అత్యంత కృతజ్ఞతాభావంతో కూడినటువంటి దినం అన్నమాట అది. అంటే గురువు ఎవరు? మన యొక్క అజ్ఞానాన్ని, అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేవాడు. కాబట్టి మన తొలి గురు ఎవరు? మన యొక్క తల్లిదండ్రులు. తర్వాత గురువు విద్యాభ్యాసం నుంచి, అక్కడి నుంచి గురు పరంపర స్టార్ట్ అవుతుంది. మరి వారందరికీ కూడా మనం ఈరోజు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి, హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు, పాద నమస్కారాలు మనం చేయవలసిన అవసరం ఉంది. అందుకే అందరికీ కూడా మన గురు పరంపరకి చక్కగా వందనం సమర్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు. అదేవిధంగా మనం ఇప్పుడు చూసినట్లయితే గురు పౌర్ణమికి, అంటే టీచర్స్ డే అయినే సపరేట్గా వచ్చిన నేపాల్లో అయితే ఈరోజు టీచర్స్ డేగా భావిస్తారు, చక్కగా చేసుకుంటారు. అదే మనం 200 సంవత్సరాల క్రితం కానీ మనం చూసినట్లయితే ఒక మహోన్నతమైనటువంటి ఉత్సవంగా ఈ యొక్క గురు పౌర్ణమిని చేసేవాళ్ళు. ఎందుకంటే గురువులకు, వారు విద్యను ప్రసాదించిన గురువులందరికీ అనేక రకాలుగా, అంటే వారిని కీర్తిస్తూ, వారికి అనేక దివ్యమైనటువంటి కానుకలను ప్రసాదిస్తూ, అలాగే వారి నుండి అనేక వరాలను పొందేవాళ్ళు, ఎంతో ఇష్టమైనటువంటి శక్తిని పొందేవారు. అప్పటికప్పుడు ఆ గురువుకి శిష్యుడి మీద ఆ విశేషమైనటువంటి ప్రేమ కలిగి అనేకమైనటువంటి దివ్య శక్తిని అతనికి ప్రసాదించేవాడు, ధారపోసేవారు. అలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఎన్నో జరిగాయి అప్పట్లో. కానీ ఇప్పుడు మనం 10th క్లాసు సబ్జెక్టు వరకు మనకి ఒక గురు పరంపర ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డుకు వచ్చేటప్పటికి ఇంకొక టీచర్స్ వస్తారు. అలాగే డిగ్రీ పొజిషన్లోకి వచ్చేటప్పటికి ఈ గురువులు వస్తూ ఉంటారు చదువుకి. అయితే ఎవరిని కూడా రెస్పెక్ట్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు. అయితే మన యొక్క టీచర్స్ని ఈరోజు చక్కగా మనకి, అంటే గురువుగా మనకి విద్యను ప్రసాదించి మనల్ని ఉన్నతమైన శిఖరాలకు తీర్చిదిద్దిన ఈ గురువులు, ప్రత్యక్ష గురువులు, మీకు తెలిసిన గురువులందరికీ ఈరోజు మేము ఎంతో కృతజ్ఞతపూర్వకంగా వందనం అనేది, పాదాభివందనం అనేది చేయాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి ఈ గురు పౌర్ణమిని చక్కగా అందరూ జరుపుకోవాలని, మీ యొక్క గురు పరంపర, అంటే మీ గురువుల యొక్క, వారి యొక్క ఆశీస్సులు మీరు తీసుకోవాలని, మీకు గుర్తున్నవారు అలాగే టచ్లో ఉన్న గురువుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క పాద నమస్కారాలు, వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవటం, వీలైతే వారికి పండ్లు ఫలాలు అలాగే మీకు సంబంధించిన దక్షిణ తాంబూలాలతో వారిని సత్కరించటం, పాదాల వద్ద పూలు సమర్పించటం, ఇవన్నీ మీరు చేయండి చక్కగా. ఇది ఎప్పటి నుంచో మన యొక్క ధర్మం అన్నమాట, ఇది మన గురువుకి మనం ఇవ్వాల్సిన ధర్మం. కాబట్టి మీ ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని చక్కగా అందరూ ఉపయోగించుకోండి. మనకి ప్రత్యేకమైన ఈ కాస్మిక్ దినం అన్నమాట, ఈ కాస్మిక్ రేస్ మన మీద పడతాయన్నమాట. అంటే దైవ దృష్టి కూడా ఈరోజు ఎవరు చక్కగా ఈ ధర్మాన్ని నిర్వర్తిస్తారో వారికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఆ పరమేశ్వరుడు మనకు అనుగ్రహిస్తారు.
అందుకే ప్రత్యేక దినాలు మన సనాతన ధర్మంలో అనేక పండుగలను రచించటం జరిగింది. ఆ ప్రత్యేకమైనటువంటి సమయాలు, ఆ డిగ్రీస్లో, ఆ సమయంలో, ఆ ముహూర్తాల్లో, ఆ పూజలు, ఆ యొక్క విధానాలు, విధి విధానాలు చేయటం వల్ల మనకి అమితమైనటువంటి శక్తి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనకి దసరాలు నవరాత్రులే చేస్తాం, గణపతి నవరాత్రులు చేస్తాం. ఈ 9 నవరాత్రుల్లో చేసే పూజ విధి విధానాలు, ప్రతిరోజు గణపతి పూజ చేస్తాం, కానీ ఈ 9 రోజుల్లో చేసేది ఈ దసరా నవరాత్రులు. రోజు అమ్మవారికి చక్కగా అలంకారాలు, పూజలు అన్నీ జరుగుతాయి, కానీ నవరాత్రుల్లో జరిగే పూజా విశేషం, ఆ శక్తి ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ వైబ్రేషన్ కలిగిస్తుంది. అదేవిధంగా మనం గురువుని కనీసం ఈ ఒక్కరోజు చక్కగా, మీకు గుర్తున్న వాళ్ళు సెల్ ఫోన్స్ చూడండి, మీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్లో మీ గురువులు, లెక్చరర్స్, టీచర్స్, అలాగే ముందు తల్లిదండ్రులకి నేను పాదపూజ చేశాను మా అమ్మగారికి ఒకసారి. ఒకసారి అంటే అలా చేయమని మీకు ఒకసారి నేను టీవీలో పెట్టడం జరిగింది, వీడియోలో. అది ఒకసారి గమనించండి. అలా మీ అమ్మగారికి తొలి అడుగులు నేర్పిన తల్లి మీకు గురువు, తొలి గురువు అమ్మ. అలాగే తండ్రి తీర్చిదిద్దిన రెండో గురువు అవుతారు. అలాగే ఇక అక్కడి నుంచి మీకు విద్యను ఉపదేశించిన వారందరూ మీకు గురు పరంపరగా, మీరు గురువుల్ని ఒక వన్ బై వన్ అయితే ఎవరు మీ హృదయాన్ని అత్తుకుంటారో అతను మీకు పరమ పూజ్యుడైన గురువుగా మీరు భావిస్తారు. సో ఇక్కడ మీరు చూడవలసింది తల్లికి ప్రథమ నమస్కారాన్ని సమర్పించి, అలాగే వేదవ్యాసులు వారికి కృతజ్ఞతను తెలియజేస్తూ కృష్ణ భగవానుని కూడా తలుచుకుని చక్కగా మీరు విధి విధానాలు పాటించి ఈ గురు పౌర్ణమిని అత్యంత వైభవోపేతంగా చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే గురు పరంపర విశ్వకర్మకి కూడా, అంటే బ్రహ్మంగారికి కానివ్వండి, సాయిబాబాకి కానివ్వండి, అదేవిధంగా చూసినట్లయితే మనకి దత్తాత్రేయులు వారికి కానివ్వండి, వీరు మీకు ఎవరికి ఎవరు ఇష్టమో వారికి మీరు చక్కగా ప్రణామాలు సమర్పించి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను, ధనకనక వస్తు వాహనాది యోగాలన్నింటినీ కూడా మీరు మాకు కావాలని చెప్పి ఆ గురువు దగ్గర చక్కగా అడగండి. తప్పకుండా వారు మీకు అనేక వరాలు ప్రసాదిస్తారు. కాబట్టి తప్పకుండా గురువు దగ్గర నుండి మనం అడిగి తీసుకోవాల్సిన ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇలాగే ఈ సమయం, ఈ కరోనా సమయంలో మనకి ఆత్మరక్షణ, అలాగే ప్రాణరక్షణ, అలాగే దేశ రక్షణ, మొత్తం భౌగోళిక రక్షణ అంతా కూడా కావాలని కూడా మీరు ప్రార్థించే విధి విధానాలు ఎన్నో రకాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిలో ఏది అవకాశం ఉందో మీరు అది చేసి ఈ గురు పౌర్ణమిని సఫలీకృతం చేసుకోండి. ఓం నమో వందే జగద్గురు కృష్ణ భగవానికి జయ హో, దిగ్విజయ హో. ఓం నమో నమః గురు పాదుకాభ్యాం నమః.